네가 생각하는 거지. 아, 지금 저 얼른 뜨지. 아, 지금 오라고 만들기. 그러면 너가 조금 더 무슨일인가? 아, 그러면 소프트웨어 다음에 소프트라 얘를 욕한다. I will see that matter. I'll go to Prime Minister of India. 괜찮아. 예, 네, sir. 이들은 나시바트 హాస్పిటల్ డాక్టర్ సార్ నేను దగ్గర దగ్గర నా రోల్ నుంచి నెత్తి నోరు పట్టుకుని చెప్తున్నాను ఏమని మాకు N95 మాస్కులు లేవు ఇవ్వండి అని లేదు రూమ్ లో దూరి అక్కడ మాట్లాడుకుంటున్నారట ఎవరో పాజిటివ్ కేసులు వచ్చాయని పక్కనండి హలో బయట రండి ఇక్కడ నేను పబ్లిక్ గా చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ సరిపోయినా ఐ వాంట్ సీనియర్ డాక్టర్ అనలిస్ట్ పక్కనండి ఒక నిమిషం ఏమైంది నేను దగ్గర దగ్గర రెండు హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పాను ఏమని సార్ మాకు ఇక్కడ మాస్కులు లేవంటే మా డిసిహెచ్ఎస్ ఫోన్ చేస్తా డిసిహెచ్ఎస్ ఫోను స్విచ్ ఆఫ్ అండి ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడారట 15 డేస్ ఆ వీడియో తీసాను మీకు చూపిస్తారు కావాలంటే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు అందరూ చూపించండి మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు ఎందుకు రావండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు తెలంగాణ కేసీఆర్ గారు ప్రతి దానికి ఇస్తున్నారు డాక్టర్స్ ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ పోలీసుడు ఏంటి పోలీసులకి అంత లోకపడ్డాడు డాక్టర్లు అంటే దుబాయ్ ఆడు చెప్పుకుంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా నేను ఒక ఆపరేషన్ థియేటర్లో మా బాధలు చెప్తూ ఒక తీశాను మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను అందరు చూపించాడు స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను మా డిసిహెచ్ఎస్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని ఊరు వెళ్ళిపోయాడట రిటైర్ అయిపోతున్నాడు వచ్చిన రిటైర్ అయిపోతున్నావు వాడికి ఎందుకండి డిసిహెచ్ఎస్ పోస్టు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇక కొత్త డిసిహెచ్ నేర్చు కదా ఒక్కటి చేయట్లేదు సార్ పేషెంట్లకి చూడట్లేదు డాక్టర్స్ లేరు గైనకాలజిస్ట్ ఒక్క గైనకాలజిస్ట్ అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్ గైనకాలజిస్టులు దగ్గర సంవత్సరం నుంచి లేరండి సుధా మేడం ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయారు సస్పెండ్ అయిపోయి ఇంకొక డాక్టర్ విచేషన్ దగ్గర ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయారు డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేదా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఒక్క మాస్క్ కూడా తివ్వట్లేదండి మాస్క్ ఇవ్వాలి ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా ఈ మాస్క్ 15 రోజులు వాడుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో సంతకం పెట్టి మాస్కులు గట్టా లేవనా మాస్కులు లేవండి హాస్పిటల్ ఏమీ లేవండి ఎందుకండి హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ అది బంగారులాట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం అంటే ఏంటనుకున్నారు ఆ పైనుంచి ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ ఉంటారు అక్కడి ఒక్క పేషెంట్ చూడట్లేదు ఒక్క డాక్టర్ చూడట్లేదు నేను అనేది ఏంటంటే నేను రూమ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే కంటే అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే రాడు ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి మా డిసిహెచ్ఎస్ ఫోన్ చేస్తే ఏ మానేసి బాబే జాబు అంటాడు ఆయన అంటున్నాడు నాయకు ఆయనకు అదే చెప్తున్నాడు నాయకు ఏమంటాడు సార్ ఏ లోడు చేయమన్నా జాబు ఎలా అంటున్నాడు ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసాడు స్విచ్ ఆఫ్ చేసాడు నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్ ఎనస్టీషియా డాక్టర్ని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం 8 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను ఆమె సీనియర్ డాక్టర్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు నన్ను వదలట్లేదు మంచి డాక్టర్ గారు అని అయిన పాత్రుడు ఏం చేశారంటే ఈ మొత్తం డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు మా హాస్పిటల్లో స్టూడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా జూనియర్ డాక్టర్ ఆడు ఆపరేషన్ చేయడం రాదు ఆవిడని పట్టుకుని ఆవిడకి 10 ఆపరేషన్ చేయాలట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు అయిపోతున్నాయని చెప్పి అక్కడ చూపించుకోండి టీవీలో ఆ అమ్మాయి చేత కాదు ఆపరేషన్ చేయడం ఒక గైనకాలజిస్ట్ని అడిగాం ఒక్క గైనకాలజిస్ట్ కాదు కదా డిసిహెచ్ఎస్ అంటాడు హెల్త్ మినిస్టర్కి చెప్పామండి ఇవ్వలేదు అండి వీళ్ళకేమో వీళ్ళకి పాజిటివ్ వస్తాయా మొత్తం అంతా పాజిటివ్ అయిపోతుంది నర్సీపట్నం ఎందుకు తెలుసా ఒక్కరి ఇక్కడ టెస్ట్లు అవ్వట్లేదు ఒక్క టెస్ట్ అవ్వట్లేదు ఇక్కడ పేషెంట్లు వస్తే ఏం చేస్తారంటే డాక్టర్ లేరండి మీరు వైజాగ్ వెళ్ళిపోండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ట్రైబల్స్ నేనేమో ఒక డాక్టర్గా ఒక ఎంతో సర్వీస్ చేద్దామని ఆశపడుతున్నాను నేను 20 సంవత్సరాలు సర్వీస్ నా 8 ఇయర్స్ నుంచి చేశాను ఈ సంవత్సరం నుంచి నాకు నరకం చూపిస్తున్నారండి హాస్పిటల్స్లో ఎవ్వరు లేరండి